హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర సదస్సులో చైర్మన్ జిలుకర రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ప్రతి ఉద్యమ కాడికి 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని కోరారు. ఈ ప్రభుత్వం ప్రజల ద్వారా, ప్రజల పరిపాలన ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వంగా మేము భావిస్తూ ఉంటున్నాము. అంటే ఈ ప్రభుత్వం ఏర్పాటు 10 నెలలు కావస్తున్నా క్రమక్రమంగా మీరు చేస్తున్న క్రిస్టియన్ జేఏసీని కూడా మీరు చేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉంటున్నాం. మీరు 1 నెల టైం తీసుకుంటారా, 2 నెలలు టైం తీసుకుంటారా, కానీ మాకు కావలసిన ఈ 250 గజాలతో పాటు దాని నిర్మాణానికి కావలసిన 12 లక్షల రూపాయలు మా సేవకులు, అంటే క్రిస్టియన్ జేఏసీలో పాల్గొన్న, ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.